దేశం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఉరికమ్మ మెక్కిన భగత్ సింగ్ వర్ధంతి నేడు ఆత్రేయపురం గ్రామంలో గల మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యురాలు కాలాబత్తుల చిన్నారి నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత విప్లవోద్యమ నిర్మాత భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ ఉరికమ్మాన్ని ముద్దాడి దేశానికి ఆదర్శంగా నిలిచారని మనిషిని వేరొక మనిషి దోపిడీ చేయనటువంటి రాజ్యం రావాలని నవ సమాజం కోసం ఎదురుచూసిన మహనీయుడని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు భగత్ సింగ్ లాహోర్ జైలులో నూట పద్నాలుగు రోజులు దీక్ష చేసి ఖైదీల డిమాండ్లను పరిష్కరించి రాజకీయ ఖైదీగా గుర్తింపు తెచ్చుకున్నారు భగత్ సింగ్ లాంటి వారి జీవితం నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి షహీద్ భగత్ సింగ్ ఆదర్శప్రాయుడు భారతదేశ స్వతంత్ర సముపార్జన యజ్ఞంలో సమిదలుగా ఇంక్విలాబ్ జిందాబాద్ వందే భారత్ మాతాకి జై అని నిరదిస్తూ ఉరికమ్మ మెక్కి ప్రాణత్యాగం చేశారు కన్న కొడుకు శవాన్ని కూడా చూసుకోలేకపోయిన సింగ్ తల్లి ఎందుకు దుఃఖించిందో తెలిస్తే మాత్రం ఇటువంటి తల్లులను కన్నది కదా నా భారతదేశమని గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి స్వతంత్ర సమరంలో పాలు పంచుకునే ఇటువంటి వారిని ఇంకొంతమందిని కనలేకపోయానని ఆ తల్లి దుఃఖించిందట అందరూ దేశభక్తి అలవర్చుకోవాలని దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను స్మరించుకోవడం మన ధర్మమని తెలిపారు